వేములవాడ శాసన సభ్యులు చెన్నబనేని రమేష్ బాబు ఏడాదిగా భారతదేశంలో ఉండటం లేదంటూ ఎమ్మెల్యే రమేష్ బాబును జర్మనీ నుంచి రప్పించాలంటూ చందుర్తి మండలం నుంచి అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న యూత్ కాంగ్రెస్ నాయకులను శనివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నాయకులను చందుర్తి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ వేములవాడ నియోజకవర్గ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల ఓట్లతో గెలుపొందిన ఎమ్మెల్యే రమేష్ బాబు నియోజకవర్గ సమస్యలు పట్టించుకోకుండా జర్మనీలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని ఇప్పటికైనా ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు నియాత నవీన్ నాయకులు భీమరాజ్ కనకరాజ్ ఆవరి రమేష్ పెంట శ్రీకాంత్ లింగంపల్లి అజయ్ మారుపాక పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో అసెంబ్లీ ముట్టడికి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో అందరం తరలి వెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ నాయకులందరినీ రాత్రికి రాత్రి హుటాహుటిన అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది. ప్రశ్నించే గొంతుకలను ఎన్ని రోజులని ఇట్లా అడగదొక్కుతారని ప్రశ్నించడం జరుగుతుంది. ఇది కూడా ఇంకొకసారి అక్రమంగా అరెస్ట్ చేయడం, ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో లేనటువంటి విషయం. ఇది మేము మా సమస్యలు నిలబడడానికి మేము అసెంబ్లీకి ముట్టడి కోసం పోతే ఇలా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. చందురుత్తి మండలంలో పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు అక్రమంగా మా కాంగ్రెస్ నాయకులైనటువంటి యూత్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జి ధర్మపురి శ్రీనివాసు మరియు యూత్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ అయినటువంటి నవీనును మరియు మా మండల్ ప్రెసిడెంట్ ఆవారి రమేష్ను మరియు మా మండల్ సెక్రటరీ యూత్ కాంగ్రెస్ మరియు వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి తమ్ముడు అజయ్ను మరియు తమ్ముడిని అరెస్ట్ చేయడం ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏదైతే ప్రభుత్వాలు హామీలు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి వారికి గుర్తు చేయడానికి అసెంబ్లీ ముట్టడి చేయడానికి మా వాళ్ళు బయలుదేరడానికి పోతే ప్రజల గొంతును నొక్కడానికి ఈరోజు ఇక్కడ అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు ఈ టైం దాకా నిర్బంధించడం జరిగింది. మబ్బుల నుంచి మా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. దాన్ని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ రానున్న రోజుల్లో ఇటువంటి అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా తమ్ముళ్లకు సంఘీభావం తెలపడం జరిగింది.